నిహారిక వాళ్ళ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, ఒక 6 విషయాలు ఎవరితో షేర్ చేసుకోకూడదు, అంటే చెప్పకూడదు, రహస్యాలు అన్నమాట. అవేంటంటే చెప్తాను, చివరిదాకా చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మొట్టమొదటిగా పంచాంగము, మే సోమవారం అంటే ఇందువాసర 6/5/2024, శ్రీ క్రోధీనామ సంవత్సరం, చైత్రమాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం. ఇంకా ఈరోజు మాస శివరాత్రి అంటే నెల నెల అంటే చతుర్దశి అన్నట్టు నెల నెల వస్తుంటుంది. సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. ఇంకా తిది బహుళ త్రయోదశి 1:09 తదుపరి చతుర్దశి. నక్షత్రం రేవతి నక్షత్రం సాయంత్రం 5:45 తదుపరి అశ్విని. యోగం ప్రీతి రాత్రి 11:53 తదుపరి ఆయుష్మాన్. కరణం వనజి 1:09 తదుపరి శకుని. ఇంకా ఈరోజు రాహుకాలము ఉదయం 7:30 to 9:00, యమగండము ఉదయం 10:30 to 12:00, దుర్ముహూర్తం 12:24 to 1:12, మరల సాయంత్రం 2:46 to 3:34. ఇంకా వర్జము శేషవర్జము ఉదయం 7:03 to 7:03. ఇంకా అమృత గడియలు రాత్రి 2:21 to 3:51. ఇంకా ఈరోజు నేను చెప్దామనుకున్న మంచి విషయం ఏమిటంటే, అవి మనం చెప్పకూడని ఎవరితో షేర్ చేసుకోలేని 6 రహస్యాలు ఏంటంటే, మన బలహీనత. ప్రతి మనిషికి ఏదో ఒకటి బలహీనత ఉంటుంటుంది. అది ఎవరికైనా చెప్తే బాధపోతుందా? వెనకటి రోజులు అవన్నీ కూడా ఎవరికి చెప్తే వాళ్ళు మనకు ఏదైనా తేడా వచ్చినప్పుడు వాటిని ఆ బలహీనతలను ఉపయోగించుకొని మనల్ని ఆడిస్తూ ఉంటారు, ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కాబట్టి మన బలహీనత గురించి చెప్పుకోకూడదు. ఇంకోటి, మన కుటుంబంలోని ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే అవి ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఇప్పుడు అత్తకోడళ్ళని మామ అల్లుళ్ళని ఉంటాయి కదా, అవి ఎవరితో షేర్ చేసుకోడు. వీటి వల్ల అవమానాలని మనం ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. తర్వాత వెనకటి రోజుల్లో మన బాధలను ఎవరితోనైనా పంచుకుంటే మనసు తేలిగ్గా ఉంటుంది అని చెప్తుంటారు. కానీ ఈ రోజుల్లో మన సమస్యలు చెప్పినప్పుడు వింటున్నట్టుగానే ఉంటారు, చాటుగా ఎగతాళి చేసుకుంటూ ఉంటారు. అంత మారిపోయిందనమాట. కాబట్టి మన బాధల్ని మన దగ్గరే ఉంచుకొని మన సమస్యలకు పరిష్కారం మనమే ఎత్తుక్కోవడం మంచిది. మన సమస్యలను ప్రదర్శన చేయకూడదు. ఇంకా భార్యాభర్తలకు సంబంధించి, ఒకవేళ భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, చెడ్డవాళ్ళు అనుకోండి, అవి ఇతరుల దగ్గర ఎప్పుడు నా భార్య లాంటిది లేదా నా భర్త ఇలాంటి వాడు అని చెప్పుకోకూడదు. మార్చుకోగలిగితే మార్చుకోండి, లేకపోతే అలానే చావనేయండి. అందుకని ఒకళ్ళు ఒకళ్ళు ఒక మమ్మీ దాంపత్యం గురించి, గొడవల గురించి యువతల వాళ్ళకి చెప్పినప్పుడు అవి ఒకనొక టైంలో బాగా ఇబ్బందులు పెడతాయి అన్నమాట. ఇంకా కొంతమంది తరచు కోపంలో అనేక రహస్యాలను బయటపెడుతుంటారు. అన్ని రహస్యాలను బయటపెట్టించుకోవడానికి కొంతమంది రెచ్చగొడుతుంటారు అనమాట, ఏమైనా ఉంటే చెప్తుంటారని చెప్పి. అందుకని అది ఆలోచించుకొని అలా బయటపడకూడదు అనమాట, లేకపోతే మన ప్రతిష్ట దెబ్బతింటుంది. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే, మనం డబ్బుకు పోగొట్టుకున్న విషయం, సంపద గురించి ఎవరికీ చెప్పకూడదు. ఏదన్నా వ్యాపారంలో డబ్బు పోయిందనుకోండి, ఎవరికైనా షేర్ అంటే ఆ బాధను షేర్ చేసుకుంటే హాయిగా ఉంటుంది. మనం అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్పాలి. ఇంకెవరికైనా యదవాళ్ళందరికీ చెప్పామనుకోండి, అవి మనకు అపహాస్యాన్ని మిగులుస్తాయి. అందుకని ఎవరితో షేర్ చేసుకోకూడదు ఈ సంపద విషయంలో కూడా. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.